Rajana Sirisilla Jilla Rudrangi Mandala Kendramlo Congress Party Nutana Committee ni ekagreevanga ennukunnaru. Rudrangi Mandala Congress Party Adhyakshuluga Bairi Ganga Mallayya, Upadhyakshuduga Attare Manohar, Gram Sakha Adhyakshuduga Mohan Reddy, Upadhyakshuluga Tokala Anil, SSL Adhyakshuniga Ramesh, BSSL Adhyakshuluga RM Arvind, STSL Adhyakshuluga Satyam, Minority Adhyakshuluga MD Sayed, Kisan Mocha Adhyakshuluga Maipal Reddy, Social Media Adhyakshuluga Anandranu Endukunnaru. Ranunna Rojullo Congress Party Adhikaramloki Teesukuravadame Lakshyanga Panicheyalani Congress Party Karyakartalaku Andaga Untamani Cheppi Prati Karyakarta Tana Kartavyanni Sakramanga Nirvahinchali సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొరణులు పెద్దలు మాణిక్యం ఠాగూర్ గారి సమావేశంలో ఇవన్నీ కూడా సమావేశం అవసరం ఉన్నది చెప్పాల్సి అవసరం ఉంది. ప్రభుత్వం చేసే కార్యకలాపాలన్నీ ఉద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వివిధ హోదాలో ఉన్న వర్గాలని కమిటీలని ఇలా ఏర్పడించుకొని ఇలా కమిటీ అయితే కొత్తగా అయితే నూతనంగా ఎవరైతే సభ్యులు ఎన్నుకొని పడిందో వాళ్ళందరూ వచ్చే ఎలక్షన్ వరకు కూడా ప్రతి ప్రభుత్వం చేసే అరెస్కాలు అబద్ధాలు హామీలు ఇచ్చుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ దాన్ని వెనుకకే తొక్కేస్తున్నారు. అట్లాంటి ప్రతి ఇంటింటికల్లా చేరతట్టు ఈ ప్రభుత్వం చేసేటి కార్యక్రమాలు ఇంటింటికి చేరే విధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు సూరమసేరు ఎడమ కుడి కాలువలు ఇదే దశలో చేస్తానని చెప్పి హరీష్ మంత్రి పక్క ఆమె ఇచ్చి ఓట్లను దన్నుకొని పోయిందంటే మన శాసనసభ్యుడు కూడా గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో లేడు కాబట్టి ఆయన ఉంటే ఈ ప్రాంతంలో ఉండే ఉంటే ఎప్పుడో నీళ్ళు వచ్చేది మనకు. ఇప్పుడున్న కాలువలు కానీ ఇప్పుడు అచ్చాకుంట కాలువ కానీ అది కానీ నాగర్చర కూడా పూర్తి ప్రజల తువ్వలకు కూడా పైపు లేదు. ఈ ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉండదో అది ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇంతకుముందు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సేవలు చేసింది ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది స్మరించుకుంటూ గతంలో చేసిన ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలకు పాటుపడుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుందా చెడు చేస్తున్నది కంపేర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిశేన నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ అధ్యక్షులను ఉపాధ్యక్షులను వివిధ హోదాలను అందరినీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ